రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో గురుమూర్తి గారికి భారీ స్థాయిలో మెజారిటీ వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఫలితాలు రాబోతున్న ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ వాళ్ళు అంతా కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఎగిరెగిరి పడ్డ వీళ్ళందరికీ ఇప్పుడు ఒక్కసారిగా తిరుపతి వేదికగా, వెంకన్న సాక్షిగా గురుమూర్తికి వస్తున్న ఆధిక్యం చూసి తట్టుకోలేక ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎన్నెన్నో మాటలు చెప్పారు, ఎన్నెన్నో నిందలు వేశారు. ఇక చివరిగా ఓటమి రుచేంటో మరోసారి బలంగా చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే కౌంటింగ్ ప్రారంభం నుంచి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గారు భారీ స్థాయిలో అధికారంలో ఉన్నారు, దూసుకెళ్తున్నారు భారీ స్థాయిలో మెజారిటీతో. అయితే వైసీపీ ఆశించిన విధంగా భారీ మెజార్టీ సాధించే దిశగా సాగుతున్నారా అంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇవ్వలేక కుప్పకూలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా వైసీపీ ఆశించని మెజారిటీ రాబోతున్నట్టుగా కూడా లెక్కలు చెబుతున్నాయి. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఏకంగా 176,992 టీడీపీకి 100,000 ఓట్లు, బీజేపీకి 17,000 చిల్లర. ప్రస్తుతం గురుమూర్తి గారికి ఏకంగా 94,000 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో నిలబడ్డారు. వైసీపీకి ఏకంగా 60% ఓట్లు దక్కినట్టుగా తెలుస్తుంది. దీంట్లో టీడీపీకి 30% రావడం, బీజేపీకి దారుణంగా 5% ఓట్లు వస్తున్నాయి. ఫలితంపై ఇప్పటికే అంచనా రావడంతో టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది. అక్కడి నుంచి పనబాక లక్ష్మి కూడా వెనదిరిగారట. ఓటమి ఖాయమైనట్టే అని టీడీపీ అభ్యర్థి పనబాక్ష లక్ష్మి పూర్తిగా ఫిక్స్ అయిపోయారు. నిజానికి ఇక 100,000 మెజారిటీతో దూసుకెళ్తున్న గురుమూర్తి గారిని ఢీకొట్టడం అంతే, ఇక ఎవరి తరం కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే మెజారిటీ లెక్కలు ఏంటి అనేదే ఇక ఈవినింగ్ వరకు మనకు లెక్కలు క్లియర్గా వచ్చేస్తాయి బయటకి. చాలా ఉత్సాహకరంగా కనిపించిన ఆమె మొదట్లో, ఆ తర్వాత ఫలితాలను చూసి వెనకదిరిగింది. గెలుపు తథ్యమని వైఎస్ఆర్సీపీయే కాదు, ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలకు తెలిసింది అధికార పార్టీ గెలిపే అని. కానీ తెలుగుదేశం పార్టీ మాటలు, ప్రచార సభలో వాళ్ళ ఆవేశాలు చూస్తే అరేరేరేరే ఎంత ఘోరమో అందరం చూసాం. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, మీడియాను అడ్డు పెట్టుకొని ఇష్టాది రీతిగా ప్రతిరోజు డిబేట్ల పేరిట బురద చల్లుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే వాటికి సమాధానంగా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుపతి వేదికగా ఇచ్చిన తీర్పుతో ఇక భారీగా పతనం కాక తప్పదు. టీడీపీ దెబ్బతో ఇక చాప్టర్ క్లోజా అంటే అవుననే తెలుస్తుంది. ఇక ఏమి మిగిలి ఉంది అని తెలుగుదేశం పార్టీలో నేతలు కొనసాగాలి. అచ్చెన్నాయుడు వీడియో సాక్షిగా చెప్పారు, 17 తర్వాత టీడీపీ తుస్సని. ఇప్పుడు అదే కూడా జరుగుతుంది. భారీ స్థాయిలో పతనమైన టీడీపీ, బీజేపీ పరిస్థితి మరీ దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచుదామని ఏదేదో ప్రయత్నాలు చేసిన బీజేపీ పెద్దలకు కనీసం అంటే కనీసం 5% ఓట్లు రాకపోవడమే ఇందుకు విడ్డూరకరం. పైగా జనసేనను అడ్డు పెట్టుకొని, పొత్తు పెట్టుకొని ముందుకెళ్లిన బీజేపీకి కనీసం అంటే కనీసం ఓట్లు రాలేకపోతున్నాయి. బీజేపీ జనసేన ఇద్దరు కలిసినా కూడా శూన్యమే ఇక ఏపీలో అనేది క్లియర్గా ప్రజలు తేల్చేశారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ద్వారా ఏపీలో అడుగు పెట్టాలని, కనీసం ఏపీలో 2వ స్థానంలోనైనా నిలబడాలి అని బీజేపీ బలంగా ముందుకెళ్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కానీ ఎంత పవన్ ప్రచారం చేసినా, ఎంత పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా అరిచినా ప్రజలు ఇచ్చే తీర్పు మాత్రం గట్టిగా ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ప్రజల తీర్పే తుది తీర్పు కదా. ప్రజలు ఏది ఇస్తే దానికి రెడీగా ఉండాలి, దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు ఎన్ని గందరగోళాలు చేస్తారు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేస్తారు? లేదు లేదు, అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించుకుందంటారా? కావాల్సుకొని ఎన్ని వందల మందిని, ఎన్ని వేల మందిని తీసుకొచ్చి ఓట్లు వేయిస్తారు పిచ్చి కాకపోతే? ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ ఇలా పిచ్చి మాటలు నమ్మడానికి? హైకోర్టు న్యాయస్థానంలోకి వెళ్ళి ఏకంగా ఎన్నికలను రద్దు చేయాలి అంటూ బిల్డప్ ఇచ్చిన ఈ నేతలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఏదైనా ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలుపుతారు. ప్రజలకు తెలుసు ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది. కరోనా దారుణమైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఎక్కడైనా ఆపుతున్నారా? ఎక్కడైనా ఆయన వెనుకడుగు వేస్తున్నారా? అప్పు తెచ్చైనా సరే ప్రజల కోసం మేలు జరిగేలా చూస్తున్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తనదైన స్టైల్లో, తనదైన పాలన రీతిలో ఎవరిలాగో కాపీ కొట్టకుండా, ఎవరిలాగో చేయకుండా తానే ఒక రోల్ మోడల్ అయి నిలుస్తూ ఈరోజు ప్రజలకు, ప్రజల ప్రేమకు బానిసవుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారి వేవును తట్టుకోవడమన్నా, జగన్మోహన్ గారి అని ఎదుర్కోవాలి అన్నా కూడా ఈ పవన్కో, బీజేపీకో, టీడీపీకో ఇక సాధ్యం కాదు.
వచ్చే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ముఖ్యమంత్రిగా పరిపాలన ముందుకెళ్తూ చంద్రబాబు గారే కాదు ఎన్టీఆర్ రికార్డులను కూడా బద్దలు కొట్టే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ తరమే ఇలా ఉంటే వచ్చే 5 ఏళ్ళలో మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు జగన్ గారు. ఖచ్చితంగా పేద ప్రజల ఇంట్లో భారీ స్థాయిలో వెలుగు నింపే దానికి కృషి చేస్తూ పట్టుదలతో ముందుకెళ్తూ శిఖరం వైపే వెక్కుతున్నారు తప్ప ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా ఎంతమంది ఎన్ని పిచ్చికూతలు కూసినా అవన్నీ సమాధానం వచ్చే సమయానికి ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఏదేమైనా ఈ వీడియోని అస్సలు లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు ఎటువైపు ఉంటారు, ఈ ఎన్నికలను చూస్తారు, ఈ ఫలితాలను చూస్తారు, మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని మాత్రం ఈ సందర్భంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.